మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. తడి పొడి చెత్త వేరు చేసి సఫాయి వాళ్ళకి ఇవ్వాలన్నారు. ఇంకా చాలా మందికి తడి పొడి చెత్తపై అవగాహన లేదని, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను నాయకులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ సీజనల్ వ్యాధులకు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ అనూక్, ఎంపీపీ చిందం సబిత, సర్పంచ్ అశోక్ గుప్తా, ఉప సర్పంచ్ యోగి, ఈవో నరేష్, విఆర్ఓ కిషన్, ఐకేపీ శంకర్ పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో ఎటువంటి అవగాహన ఉంది? మరి తడి చెత్త పొడి చెత్త సక్రమంగా సేకరిస్తున్నారా, సేకరించట్లేదా, ఎట్లా జరుగుతుంది గ్రామాల్లో అని చూడడానికి కొరకు వచ్చినాము. కొంతమందికి అవగాహన ఉంది, కానీ ఇంకా కొంతమందికి ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా తడి చెత్తని తడి చెత్తగా, పొడి చెత్త పొడి చెత్తగా రెండు విడివిడిగా ఇచ్చినప్పుడే మనం చెత్త లేకుండా చెత్త నిర్వహణ శుభ్రంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, పొల్యూషన్ లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా డ్రైన్లలో ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్ ఎందుకు ఉందంటే మనం ప్లాస్టిక్ బయట పడేస్తాం కాబట్టి ఉంది. ఆ ప్లాస్టిక్ని ఇంట్లోనే ఏదానికది వేరు చేసేసి వచ్చిన మన పంచాయతీ వాళ్ళకి ఇస్తే అట్లా మోరీలలోకి ప్లాస్టిక్ రాదు. మోరీలలోకి ప్లాస్టిక్ రాకపోతే మోరీలలో నీళ్లు నిల్చుండే అవకాశం ఉండదు, దాని ద్వారా వచ్చే దోమలు వచ్చే అవకాశం ఉండదు. ఎప్పుడైతే దోమలు లేకుండా ఉంటుందో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చెత్తని ఇంటి నుంచి తీసి ఇంటి ముందు వేసుకోవడమో, ఇంటి వెనకాల వేసుకోవడమో, ఇంటి పక్కకి వేసుకోవడమో కాదు. ఎక్కడ ఖాళీ ప్లాట్ ఉంటే అక్కడ వేస్తున్నారు. ఖాళీ ప్లాట్ ఉంటే అక్కడ వేస్తే ఆ ఇంటి పక్క వాళ్ళకే రోగాలు వచ్చే అవకాశం ఉంది. మరి అటువంటిది తప్పించుకోవాలనుకుంటే పంచాయతీ వాళ్లకు ఆ చెత్తను విడివిడిగా చేసి ఇవ్వడం వల్ల రోగాలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలందరూ దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. గ్రహించి వారు విడివిడిగా పంచాయతీ వాళ్ళకే ఇవ్వాలి. ఎక్కడ ఖాళీ ప్లాట్ ఉంటే అక్కడ పక్కకి వేసుకునే అటువంటి ఆచారాన్ని పూర్తిగా మానుకోవాలి. అట్లా మానుకోకపోతే ఫస్ట్ వచ్చే నష్టం వాళ్ళకే వస్తుంది. వాళ్ళ ఇంటి ముందు ప్లాస్టిక్ వేసి నీళ్లు నిల్చుంటే ఫస్ట్ దాని ద్వారా వచ్చే దోమలు వాళ్ళకే కరుస్తాయి. ఒక పక్క కరోనా ఉంది, ఈ కాలంలో దోమలు వచ్చేసి డెంగ్యూ కానీ